హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిధి 17. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. అదే మన పొన్నగంటి కూర పెసరపప్పు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వచ్చే కంటి చూపు సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా కంటి చూపు సమస్యలతో తెగ బాధపడుతూ ఉంటారు కదండి. ఈ సమస్య ముఖ్యంగా విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. కానీ ఈ పొన్నగంటి కూర మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ తినడానికి అంత ఇష్టపడరు. సో పెసరపప్పు కాంబినేషన్లో ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి, వాళ్ళు తినను అని చెప్పే ఛాన్సే ఉండదు. సో వాటికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు, మిరియాల పౌడర్, కారం, పసుపు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పొన్నగంటి కూర. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుందాం. ఇందులోనే పొన్నగంటి కూరను కూడా మంచి కడిగి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు మంచి కలుపుకున్న తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఒక స్పూన్ తీసుకున్నానండి, మంచి కలిపిన తర్వాతకి వెల్లుల్లి ఒక 10 తీసుకున్నాను. ఇందులోనే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సో మొత్తం మంచి కలిసేంతవరదాకా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాతకి చూడండి, చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే కారం ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా, పర్ఫెక్ట్గా అయిపోయిందండి. మంచి కలర్ ఉంది, ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్ అండి. ఒక 30 సెకండ్స్ ఉంచుకొని డిష్ అవుట్ చేసుకుందాం. సో మీకు కూడా నచ్చింది కదండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.